वेलकम टू नागवेणी किचन मन चुस्को रेसीपी रागी लड्डू कावा कप बेलम कप पच्चिकोबरी रागी पिंडी चुना इपड़ स्टव वेलगनी मन बांडल पेवाली इपड़ हाफ कप मन पलील वेवाली मंट मीडियम पेको मन वेवाली अब बेगताई ఇప్పుడు వేగిపోయాయి మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని మనం పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు బాదం పప్పు ఒక గుప్పెడు వేసుకున్నామండి జీడిపప్పు ఒక గుప్పెడు వేసుకున్నాము ఒక స్పూన్ మనం నెయ్యి వేసుకున్నాము ఈ ఇష్టం లేనోళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చుండి సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నూగులు వేసుకుంటున్నామండి ఒక 2 స్పూన్లు నూగులు వేసుకున్నాము పూర్తిగా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే త్వరగా నూగులు కూడా మాడిపోతాయి ఇప్పుడు మనం ఎట్లేకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళా pan పెట్టుకోవాలి 1.5 స్పూన్ నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు నెయ్యి అంతా స్ప్రెడ్ చేసి మనం ఇప్పుడు రాగి పిండి ఒక కప్పు తీసుకుంటున్నాము ఇప్పుడు బాగా మనం వేపుకోవాలి రాగి పిండి బాగా నెయ్యిలో పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే మనకు రాగి పిండి బాగా వేగుతుంది ఇలా వేపుకోవాలి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ఇప్పుడు కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకొని మనము ఇట్లా పొడిలాగా చేసుకోవాలండి రాగి పిండి వేంపుకునేటప్పుడే మనము కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఇదే ప్లేస్ లో మనము ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చుండి రాగి పిండి కొబ్బరి పొడి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు బాగా ఫ్రై అవుతుందండి ఈ రాగి పిండి లడ్డూలు చాలా హెల్తీ రెసిపీ అండి రాగి పిండిలో కాల్షియం కూడా ఎక్కువే ఉంటుంది రాగి పిండి ఏగిపోయింది మనం పక్కన పెట్టుకున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పల్లీలు వేసుకున్నాము వేంపుకున్నటివి పప్పు బాదం పప్పు నువ్వులు కూడా వేసుకున్నామండి ఇదోనే మనం బెల్లం మెత్తగా పొడి చేసి పెట్టుకొని వేసుకున్నాము రాగి పిండి కొబ్బరి పొడి కూడా మనం ఇందులో వేసుకున్నాము ఇన్ని వేసుకున్న తర్వాత ఇట్లా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి ఇప్పుడు లడ్డూలాగా మనం చుట్టుకోవాలి మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం చుట్టుకోవచ్చుండి బాదం పప్పు జీడిపప్పు ఇంకా కూడా మనం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చుండి పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని రోజుకు ఒక లడ్డు తిన్నా గాని చాలా హెల్తీగా ఉంటారండి మనము బాదం పప్పు జీడిపప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీ రెసిపీ మనము అన్ని బాగా ఫ్రై చేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి మనకు 5-6 రోజులు ఏం కావండి బాగుంటాయి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి